దేశంలో సైన్యాన్ని కేంద్రం బలహీనపరుస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వ్యాపార చట్టాలలాగే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని అగ్నిపథ్ పథకం ద్వారా కేంద్ర సైన్యాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు. ప్రతి ఏటా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను నిరుద్యోగం అనే అగ్నిబాటలో నడిచేలా పురిగొల్పినది మోడీ అనే అని అన్నారు. ఈ అగ్నిపథ్ పథకంలో ఉన్న లోటుపాట్ల విషయంలో కేంద్రం మాట ఒకలా రాష్ట్రాల మాట ఒకలా ఉందన్నారు. ఈ పథకంపై రాష్ట్రాలకు ప్రజలకు నిరుద్యోగులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా మొండిగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. देश నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ ఈ రోజు నిరుద్యోగులుగా దేశవ్యాప్తంగా నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయింది లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆశ చెప్పి ఈ రోజు లక్షలాది ఉద్యోగాలు పోయేసి ఈ రోజు నిరుద్యోగులందరినీ వీధుల పాలు చేస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు అగ్నిపథ్ పథకాన్ని తీసుకొని వచ్చి ఈ దేశ యువతల్ని తప్పుదారి పట్టించడమే కాకుండా ఆ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈనాటికి కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఎక్కడా లేవు. అగ్నిపథ్ పైన వాళ్ళకున్న వాళ్ళ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులకే సరైన అవగాహన లేకపోవడం ఇప్పటికి కూడా అందులో ఉన్న అగ్నిపథ్లో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులను ఈరోజుకు కూడా వాళ్ళు పూర్తి చేయకుండా ఈరోజు నిరంకుశంగా వెళుతూ అగ్నిపథ్ను ప్రవేశపెట్టడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు అగ్నిపథ్ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వెంటనే సికింద్రాబాద్ వద్దనేమి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి యువతను అనవసరమైన శిక్షణలన్నీ పెట్టి ఈరోజు యువతకు ఉద్యోగాలు లేకుండా దూరం చేయాలన్న దుర్బుద్ధితో ఈరోజు బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. దయచేసి నిరుద్యోగ యువతకు ఆశనిపాతంగా ఉన్నటువంటి ఈ అగ్నిపథ్లు వెంటనే తొలగించి పాద విధానాన్ని కొనసాగిస్తూ ఆర్మీ రిక్రూట్మెంట్ను చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై బోలక్ కాంగ్రెస్ పార్టీకి. నిరుద్యోగ యువతుల్ని మానవత దృక్పథంతో ఆలోచన చేసి వారికి మరొక అవకాశం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ అగ్నిపథ్లో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులను ప్రభుత్వం తీర్చిన తర్వాతనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి. కానీ వాళ్ళ బీజేపీ పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో కూడా ఎటువంటి ఇది లేకుండా కూడా వీరు ముందుగా అగ్నిపథ్ ప్రవేశపెట్టడం నిజంగా ఈ దేశ యువత నష్టపోతుంది. దయచేసి ఇప్పటికైనా కూడా ఆలోచన చేయండి. అగ్నిపథ్ను వెంటనే రద్దు చేసి గతంలో ఆర్మీ రిక్రూట్మెంట్ను చేయాలని చెప్పేసి మెడికల్ రిపోర్ట్లు అన్నీ అయిపోయినాయి. వాటిని పోస్టింగ్ ఇవ్వకుండా ఈరోజు అగ్నిపథ్ తీసుకురావడం నిజంగా ఆ యువతని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఆ రోజు ఆ సంఘటన జరిగినాయి తప్ప ఇంకేమి కాదని చెప్పి తెలియజేస్తూ ఈ దేశ యువతని ఇప్పటికైనా పట్టించుకొని లక్షలాది 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 7 ఏళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా మోడీ గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.